ప్రపంచ మానవ హక్కుల కమిషన్ వివిధ సేవలకు గాను అందించే అవార్డు నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటకు చెందిన ఎస్కే సమీఉల్లాకు వరించింది. ముంగమూరు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో బిట్రాగుంత ఎస్ఐ సుమన్ చేతుల మీదుగా సమీఉల్లాకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమీఉల్లా మిత్ర బృందం ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో అందించే సేవలతో పాటు ఇతర సేవలు చేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ముఖ్యంగా యువత సేవాభావం పెంచుకోవాలని, మంచి కార్యక్రమాలను చేసి సమాజానికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ ఆదరణ కేంద్రం డైరెక్టర్ కె సింహాద్రిరావు, వైసీపీ నేతలు పసం రవీంద్రబాబు, పలువురు సమీఉల్లా మిత్ర బృందం పాల్గొన్నారు. గత కొంతకాలంగా లాక్డౌన్ ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా సమీఉల్లా మరియు అతని బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేదలకు, ఎవరైతే వృద్ధులకు, అనాథలకు, రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తను తనవంతు సహాయంగా ప్రతి నెలకొకసారి ఏదో బట్టల పంపిణీ కానీ, భోజనం పంపిణీ కానీ, దుప్పట్ల పంపిణీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను. గత వరకు ఒక సంవత్సరం నుండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాను. ఎవరికైనా ఒక మంచి తృప్తినిచ్చేది ఏంటంటే తను చేసిన ప్రతిభను గుర్తించడం. అట్లాంటి ప్రతిభను ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈ యొక్క పురస్కారం అందుకోవడం సమీఉల్లా గురువుగా నేను చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ సమీఉల్లా లాక్డౌన్ పీరియడ్లో కూడా ఎక్కడ శుభకార్యాలు జరిగినా ఆ మిగిలిన ఆహార పదార్థాలని వృధా కానియకుండా ఎవరో వారికి, పేదవారికి అందించాల ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఈ ఎయిడ్స్ కేంద్రం మేము మా మిత్ర బృందం గత సంవత్సర కాలం నుంచి చేస్తున్న సేవలకు గాను నాకు రాష్ట్ర స్థాయి అవార్డు హ్యూమన్ రైట్స్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు రావడం పట్ల చాలా ఆనందం ఉంది. ముఖ్యంగా నాకు ఈ అవార్డు రావడానికి కారణం మా మిత్ర బృందం. ఈ అవార్డు కూడా వాళ్ళకి అంకితం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ అవార్డు నేను తీసుకోవడం వల్ల నాకు ఇంకా మరీ బాధ్యత పెరిగింది. ఇంకా సేవా కార్యక్రమాలు చేసి రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా సేవా కార్యక్రమాలు నేను మా మిత్ర బృందం కలిసి ఇంకా చాలా చేస్తామని హామీ ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ మండలంలో ఎక్కడైనా అనాథలు, అభాగ్యులు, పేదవాళ్ళు చనిపోయినా కూడా